అలిపిరి వచ్చి ప్రమాణం చేసే దమ్ము జగన్కు లేదా అంటూ ప్రశ్నించారు టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు. నారా లోకేష్ మగాడిలా వచ్చి ప్రమాణం చేశారని, జగన్కు ఆ ధైర్యం లేదా అని ప్రశ్నించారు. మంత్రి కన్నబాబు వ్యాఖ్యలపై మాణిక్యరావు మండిపడ్డారు. ఒకప్పుడు జైలు పక్షి జగన్ అని విమర్శించిన కన్నబాబు ఇప్పుడు లోకేష్ ను స్థాయి గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. లోకేష్ కు ఉన్న ధైర్యం జగన్ కు లేదని ఆరోపించారు. నిజంగా గనక ఎవరైనా ప్రత్యర్థులు అయి ఉంటే ఈ రోజుకి ఇప్పటికే నువ్వు ఊరుకునేవాడివా? నీ ప్రభుత్వం ఊరుకునేదే? నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు కోరినటువంటి సిబిఐ ఎంక్వైరీ ఉంది. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ముందుకెళ్తలేదు? నీ చెల్లెలు రోడ్డు మీద ఎందుకు పడింది? నీ బాబాయిని చంపేటువంటి వాళ్ళని ఎందుకు బయటికి ఏడ్చట్లేదు? ఎందుకంటే స్వయాన ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. కాబట్టి ఈ రోజు మీ బాబాయ్ చంపినటువంటి వాళ్ళని నువ్వు బయటకు తీయలేకపోతా ఉన్నావు. అందువల్ల నీ మీద అనేకమైనటువంటి అనుమానాలు వస్తా ఉన్నాయి. మీ కన్నబాబు ఎవరో ఇప్పుడు ఒక మంత్రి అంట, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయన కన్నాలేసేటువంటి మంత్రి. అంతకు ముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని జైలు పక్షి అన్నటువంటి మంత్రి మీ పార్టీ జైలుకి మరి బయటకి ఊగిసలాడుతా ఉందని చెప్పేసి మాట్లాడినటువంటి కన్నబాబు ఈ రోజు మాట్లాడాడు. అయ్యా కన్నబాబు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని రక్షించుకున్నాడు. నువ్వేదో మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఒక సిక్కండి ఇప్పుడు మీ దగ్గరే ఉంది. ఆ సిక్కండి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని రక్షించుకొని వీరుడు లాగా ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకొచ్చి ఒక పోలవరాన్ని తీసుకొచ్చి గడప గడపకి ఇంటికి ఇంటికి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. లోకేష్ గారి గురించి నువ్వు అవాకులు చవాకులు మేలుస్తా ఉన్నావు. లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి లేదంటా ఉన్నావు. లోకేష్ గారికి జైల్లో స్థాయి లేదు. మండలి చేయటంలో మీ అంత స్థాయి లేకపోవచ్చు. సొంత బాబాయిని చంపటంలో మీ అంత స్థాయి లేకపోవచ్చు. బాబాయిని చంపి దాన్ని ఆ హత్యగా వేరే వాళ్ళ మీద నెచ్చేయాలనే ప్రయత్నం చేయటంలో మీ అంత స్థాయి లేకపోవచ్చు. లేకపోతే మీలాంటి హత్య రాజకీయాలు నడిపేటువంటి స్థాయి లేకపోవచ్చు. కానీ ఒక నీతి పరుడు, ఒక నిజాయితీ పరుడు ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలని కోరుకునే చివరికి మీకు ఒక ప్రత్యర్థి పార్టీ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆ పార్టీ వ్యక్తిని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ కుటుంబంలో వాళ్ళే చంపేస్తే ఆ హత్యను కూడా బయట పెట్టాలని దమ్ముగా మాట్లాడినటువంటి వ్యక్తి. మీరు చాలా ప్రయత్నాలు చేశారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు బొమ్మేసి నారా వారి హంతక రక్త చరిత్ర అని చెప్పేసి మీరు ఏదేదో రాస్తారు కదా. ఈ రోజు ఎందుకు మీరు ముందుకు రాలేకపోతా ఉన్నారు? నారా లోకేష్ గారు మగాడిలాగా ఒక ఛాలెంజ్ ఇచ్చారు. నాకు కానీ నా కుటుంబానికి కానీ మా పార్టీకి కానీ ఈ హత్యతోటి మాకు సంబంధం లేదని చెప్పేసి స్వయం శ్రీవారి పాదాల చేత ప్రమాణం చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మాట్లాడినటువంటి చరిత్ర నారా లోకేష్ గారి.